హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రెసిపీస్ బై అనుష. మన తెలుగు రెసిపీస్ లో ఈరోజు నేను రవ్వ దోశ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మంచి క్రిస్పీగా బ్రేక్ఫాస్ట్లోకి రవ్వ దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రవ్వ దోశ వేసుకోవడానికి మనకి దోశల పిండి అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే ఒక రెండు రకాల పిండులు, బొంబాయి రవ్వ, ఇవి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి, ఒక ముప్పావు కప్పు మైదా పిండి, అలాగే ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి, ఒక పావు టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి, అలాగే ఒక హాఫ్ కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు పులవకూడదు, ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి. మీడియం సైజ్ది ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఆ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, ఈ ముక్కలన్నీ మొత్తం కలిసేలాగా. నీళ్ళు ఎక్కువే పడతాయండి, మనం ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో ఆ కప్పుతో సుమారుగా ఒక 5 కప్పుల వరకు నీళ్ళు పడతాయి. ఫస్ట్ ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను నీళ్లు. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక 1/4 గంట సేపు ఉంచాలి. అలాగే మూత పెట్టుకుని ఒక 15-20 మినిట్స్ అలాగే ఉంచాలి. అప్పటికప్పుడే వేసుకోకూడదు ఈ రవ్వ దోశల్ని. మనం పెరుగు కలుపుకున్నాం కాబట్టి ఒక 1/4 గంట కానీ 20 నిమిషాలు కానీ వెయిట్ చేసి ఆ తర్వాత వేసుకుంటే మంచి టేస్టీగా వస్తాయి దోశలు. ఇప్పుడు మళ్ళీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న గ్లాసు 2 కప్పులు నీళ్ళు అండి కొలత. ఇంకో గ్లాస్ వేసుకుంటున్నాను ఇప్పుడు. ఆల్రెడీ ఇందాక ఒక గ్లాస్ వేసుకున్నాను, అంటే మొత్తం 4 కప్పులు నీళ్లు వేసుకున్నట్టు. మొత్తం 5 కప్పులు నీళ్లు యాడ్ చేసుకున్నాను నేను. పిండులు కానీ రవ్వ కానీ నేను తీసుకున్న క్వాంటిటీ ఒకటి పైనే ఉంటుందండి, 1/2 వరకు. 1/2 కప్పు పిండులకి రవ్వకి 5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకున్నట్లు. పిండి బాగా పలచగానే ఉండాలండి, అప్పుడే మనకి రవ్వ దోశ క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు పొయ్యి మీద దోశల పాన్ పెట్టుకుని కొన్ని నీళ్లు చల్లుకొని తుడుచుకోవాలి ఒక క్లాత్తో. అప్పుడు దోశలు వేసుకున్నప్పుడు మనకి ప్యాన్కి అతుక్కోకుండా వస్తాయి. ప్యాన్ వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశలు వేసుకోవాలి. మనకి దోశల పిండి చాలా పలచగా ఉండాలండి, నీళ్ళు నీళ్ళలాగా ఉండాలి. మనం దోశలు వేసుకున్నప్పుడు అలా హోల్స్ లాగా పడాలి. కావాలంటే మధ్యలో కొంచెం పిండి వేసుకొని ఆ హోల్స్ క్లోజ్ చేసుకోవచ్చు. మంట మాత్రం మీడియంలోనే ఉండాలి. అంచుల చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా పలచగా దోశను వేసుకున్న తర్వాత కొంచెం కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి, ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాం కదా. అలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దోశను ఒకసారి పైకి లేపుకోవాలి, చుట్టూ అంచుల చుట్టూ ప్యాన్కి అతుక్కోకుండా. వచ్చిన తర్వాత అప్పుడు రోల్ చేసేసుకోవడమే. రెండో వైపుకు తిప్పుకోవసరం లేదు, పలచగానే వేసుకున్నాం కాబట్టి రెండో వైపులా కాలిపోతుంది. చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా క్రిస్పీగా పలచగా దోశ ఎలా ఉందో. మిగతా అన్ని దోశల్ని కూడా ఇలాగే వేసుకోవాలి. మనం వేసుకున్న పిండిలో మైదాకి బదులుగా చపాతీ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ దోశ వేసుకున్నప్పుడు ప్యాన్కి అతుక్కుపోయి రాకపోయినట్లయితే మనం దోశ వేసుకునే ముందు కొన్ని నీళ్లు చల్లుకొని క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. నేను స్టార్టింగ్లో నీళ్ళు ఎలా అయితే చల్లి తుడిచానో అలా తుడుచుకుంటే దోశ ఈజీగా వస్తుందండి ప్యాన్ నుంచి. ఇలాగే అన్ని దోశల్ని మంచి క్రిస్పీ క్రిస్పీగా హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రవ్వ దోశల్ని వేడివేడిగా పల్లీ చట్నీతో కానీ లేదంటే రోటి పచ్చడి కాంబినేషన్తో అయినా తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మనకి ఇంట్లో దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏ పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఈ దోశల్ని. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.